స్టూడెంట్ నేను అయితే ఏమైందంటే 10th క్లాస్ జాయిన్ అయినప్పుడు కొద్దిగా అల్లరి చేసేవాడిని కొద్దిగా కాదు ఎక్కువే చేసేవాడిని ఓసారి మా మాస్టర్ మా సార్ వచ్చేసి ఆయన అట్లా స్కూల్ ఆ కాంపౌండ్ లో అట్లా సైకిల్ మీద వస్తున్నాడు నేను నా ఫ్రెండ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం ఆయన కాంపౌండ్ లో ఇట్లా ఎదురు వస్తున్నాడు సైకిల్ మీద ఆయన చూసి హాయ్ బాబాయ్ అన్న మా సార్ ను చూసి హాయ్ బాబాయ్ అన్న వినిపించుకోలే మళ్ళా హాయ్ బాబాయ్ అన్న अब रेंडो सारी चूसा चूसी अट्ला मुंदु पोयि सैकिल पार्क चेसी पिलिचाडु रे इट्रा रा अन्नाडु मा नान्न पेरु जोसफ् मादि गुंटूरु जिल्ला मरि क्रोसूरु मंडलं दोड्लेरु ग्रामं सोंत ऊरु నాన్న పేరు జోసెఫ్ అమ్మ పేరు ప్రిస్కిల్ల మా నాన్నకు మేము ఆరుగురుము సంతానం ఆరుగురు ముగ్గురు మగ పిల్లలు ముగ్గురు ఆడ పిల్లలు మొట్టమొదటిసారిగా అక్క మెరిసక్క తర్వాత రెండు ఆమె కూడా సిస్టర్ ఇప్పుడు అనంతపురం జిల్లాలో రొద్దం అనేటువంటి ప్రాంతంలో సేవలో ఉంది మూడు యోహాన్ అన్న మన రీసెంట్ గా ఇక్కడికి వచ్చిన ఆయన ప్రస్తుతం జానపాల్లో సేవ చేస్తున్నాడు నాలుగు నేను నా పేరు హానోకు నేను కడపలో ప్రభు సేవలో ఉన్నాను ఐదు చెల్లి ఆరు తమ్ముడు చెల్లి తమ్ముడు మరి వాళ్ళు సేవలో లేరు అయితే రక్షించబడి ఉన్నారు ప్రభు నెరిగి ఉన్నారు కానీ అయితే సేవలో అయితే లేరు నలుగురుము మేము ఆరుగురు సంతానములో ప్రస్తుతం నలుగురు సేవలో ఉన్నారు అయితే మా నాన్న పుట్టుక పూర్వమే మేము పుట్టుక పూర్వమే క్రైస్తవునిగా ఉన్నవాడు మరి ప్రభు బిడ్డగా ఉన్నవాడు అయితే మరి మా నాన్న కొంతకాలము విశ్వాసిగా ఉండి తర్వాత ప్రభు సేవకు పిలిస్తే మా నాన్న మరి దేవుని సేవ చేసేదాని కొరకు గుంటూరులో ఆ దినాన అప్పుడు ఆ ప్రాంతంలో దేవ సహాయం అంకులు ఉండేవాడు ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గర ట్రైనింగ్ కొద్ది కాలం ఉన్నాడు తర్వాత ఆయన దగ్గర నుంచి ముట్లూరు వెళ్ళినాడు తర్వాత చిల్లూరుపేట వెళ్ళినాడు చిల్లూరుపేట వెళ్ళిన దగ్గర నుంచి నాకు గుర్తు నేను నాలుగో వాణ్ణి కనుక పెద్దగా ఇంతకుముందు చరిత్ర గుర్తు లేదు అప్పుడు చిల్లూరుపేటలో ఆరో తరగతి అక్కడకు నేను అప్పుడు ఆరో తరగతి చదువుతున్నాను అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మా నాన్న ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టేవాడు ఉదయం సాయంత్రము కనుక పిల్లలందరి చేత ఒక్కొక్క వచనం చదివించేవాడు అందరూ చేత ప్రార్థన చేయించేవాడు ఇట్లా బాల్యం నడుస్తుంది ఆరో తరగతి అట్లానే ఉంది దైవికంగా పెంచినటువంటి వాడు సేవకుడు గనక ఎంతో దైవికంగా మరి మా నాన్న మమ్మల్ని చూస్తూ ఉన్నాడు కుటుంబ ప్రార్థనలో పెంచినాడు తర్వాత మరి సండే స్కూల్ పరిచర్యలో కూడా నేను ఎంతో చురుకుగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచే సండే స్కూల్ పరిచర్యలో చురుకుగా ఉండేవంటే గనక టీచరుకు ఎంతో సహకారిగా ఉండేవాడిని సరే 6th 7th అయిపోయింది ఇప్పుడు 8th క్లాస్కి వచ్చినాను ఇంకా 7th హాలిడేస్ అయిన తర్వాత నా స్నేహితులు మరి వాళ్ళు సినిమాకు పోయేవాళ్ళు నా స్నేహితులు అప్పుడే 7th క్లాస్ అంటే 12-13 సంవత్సరాలు అప్పటి నుంచే సినిమాకు పోయేవాళ్ళు వాళ్ళు పోతూ నన్ను తీసుకొని వెళ్ళినారు ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు రారా ఏం కాదు మాతో పడని తీసుకొని వెళ్ళినారు తీసుకొని వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు సినిమాకు పోయినాను పోయినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది ఎంతో సంతోషం అనిపించింది అబ్బా సినిమా ఇంత బాగుంది ఇంత ఇంత పెద్ద బొమ్మ కనపడుతుంది అని చెప్పానని ఎంతో సంతోషించిన అయితే ఏమైంది 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్కి వచ్చిన తర్వాత నేను కూడా సినిమాకి వెళ్ళడం అలవాటు పడినాను 8వ తరగతి చదువుతున్నాను నా స్నేహితులతో సినిమాకు వెళ్ళేవాడిని తర్వాత సినిమా అంటే ఎంతో ఆసక్తి నాలో పెరిగింది ఇంకా మా స్నేహితులు వచ్చినా రాకపోయినా నేనే సొంతగా పోవాలని కూడా నిశ్చయించుకున్నాను సొంతగా కూడా పోయేవాడిని సినిమాకి ఒంటరిగా పోయేవాడిని సినిమా అంటే ఎంత పిచ్చి అంటే ఆ దినాల్లో చదువుకునే దినాల్లో మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో మమ్మల్ని చదివించినాడు గవర్నమెంట్ స్కూల్ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 10 గంటలకు మొదటి పీరియడ్ ప్రారంభమైతే మళ్ళా 11:15 సెకండ్ పీరియడ్ కదా 45 మినిట్స్ ఉంటుంది 11:15 సెకండ్ పీరియడ్ అయితే 11 గంటలకు సినిమా స్టార్ట్ అన్నమాట చిలకలూరుపేటలో మొత్తం 11 హాళ్ళు ఉన్నాయి అయితే 11 గంటలకు సినిమా స్టార్ట్ నేను మొట్టమొదటి పీరియడ్ ఉండేవాడిని స్కూల్లో ప్రజెంట్ చేయించుకునేవాడిని కనుక సెకండ్ పీరియడ్కి లేచి బయటకు వచ్చేసేవాడిని
బయటికి వచ్చి వెళ్ళిపోయేవాడిని. సినిమా హాల్ ఎంత దూరం ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. చాలా ఫాస్ట్గా నడిచేవాడిని ఆ దినాల్లో. కనుక నడుచుకుంటే సినిమాకి వెళ్ళి మొట్టమొదటిసారి నుంచి సినిమా చూడాలని ఎంతో ఆసక్తి ఉండేది. కనుక అట్లా సినిమాకి నా బాల్యం ఎంతో అలవాటు పడిపోయింది. 8వ తరగతి విచ్చలవిడిగా నేను సినిమాలు చూసినాను. 9వ తరగతికి వచ్చిన తర్వాత సినిమా మీద వ్యామోహం పెరిగిపోయి ఇంట్లో దొంగతనం చేసేదానికి కూడా అలవాటు పడినాను. మా నాయన దగ్గర చిన్న చిన్నగా డబ్బులు దొంగతనం చేసేది, అది మా నాయనకి తెలియకుండా చేసేవాడిని. కనుక అట్లా మరి డబ్బు దొంగతనం చేసి కూడా సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. 8వ తరగతి 9వ తరగతి వారానికి 7 రోజులు అయితే 7 రోజుల్లో సుమారు 4-5 రోజులు సినిమా పోయేవాడిని. 4-5 రోజులు సినిమా హాల్లో ఉండేవాడిని. అట్లా విచ్చలవిడిగా నేను సినిమాలు చూసినాను. కనుక ఎంతో నా బాల్యం ఎంతో సినిమాలతో నడిచింది. ఒకనొక సందర్భంలో సినిమా చూసేటప్పుడు కూడా నా బిలీవర్ కూర్చొని ఉంటే వాడికి ప్రయాడు కూడా చెప్తే వాడు కూడా నాకు ప్రయాడు చెప్పినాడు. ఇద్దరం ప్రయాడు చెప్పుకున్నాం. మళ్ళీ ఆ మందిరానికి వచ్చిన తర్వాత ఇంకా వాడిని నేను చూడడంలే, నేను వాడు నన్ను చూడడంలే. వాడు కనపడుతున్నాడు అంటే నేను పోతున్నా, నేను వస్తున్నాడు అంటే వాడు పోతున్నాడు మందిరంలో. కనుక ఇట్లా బాల్యంలో ఎంతో సినిమాలు చూసినటువంటి వాడును. తర్వాత చిన్నగా 8వ తరగతి 9వ తరగతి అయిపోయింది. గుంటూరులో వివిఎస్ ఫిట్స్ నాడు వెళ్ళాలి అని చెప్పానని. అప్పట్లో గుంటూరులో జోసెఫ్ బెంజమిన్ అని ఉన్నాడు. ప్రస్తుతం విజయవాడ కర్మీల్లో ఉన్నాడు ఆయన. కనుక ఆయన జోసెఫ్ బెంజమిన్ అన్న గుంటూరులో సేవలో ఉన్నాడు. ఆ దినాన మరి గుంటూరులో వివిఎస్ పెట్టినారు అంటే చిలుగురుపేట నుంచి సంఘముగా మేము కొంతమంది వెళ్ళినాం. ఒక 20-30 మంది పిల్లలను బయలుదేరి వెళ్ళినాం. వెళ్ళినప్పుడు 2-3 రోజులు గడిచింది గుంటూరు వివిఎస్లో. గడిచిన తర్వాత ఒకరోజు ఇట్లానే సాయంకాల వేళ పిల్లలను కూర్చోబెట్టినాడు తిమోతి మా బావ. పిల్లల్ని ఇట్లానే కూర్చోబెట్టి ఆయనే ఉండి ఆయన పిల్లలందరూ సుమారు 200-300 మంది పిల్లలు కూర్చున్నారు. ఇదే టైంలో కూర్చుని ఉన్నారు. మీలో ఎవరు రక్షించబడినారు చేయొత్తండి అన్నాడు. నిజానికి నేను రక్షించబడలే, విచ్చలవిడిగా సినిమాలు చూస్తున్నా, రక్షించబడలే చేయొత్తలేదు కూడా. సరే ఆయన ఇంకా కొంతమంది రక్షణ లేని వారు ఉన్నారు వాళ్ళ కొరకు అని చెప్పానని. కనుక మా తిమోతి బావ తన సాక్ష్యాన్ని షేర్ చేసినాడు, తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. తన సాక్ష్యంలో కూడా ఎట్లా మారుమనసు పొందాడు అనే మాట ఒక్కటే చెప్పినాడు. ఆ మాటకు నేను కూడా సంధించబడినాను. ఆయన చెప్పిన దానిలో ఎట్లా మారుమనసు పొందాడు అనే దాని కొరకు నేను కూడా సంధించబడినాను. సంధించబడి ఆయన చెప్పినాడు, రాను ముందు ముందు సాతానుడు రక్షించబడనివాడు నీ హృదయాన్ని కఠినపరుస్తాడు అని చెప్పని చెప్పాడు. ఎంత పెద్ద బోధకుడు వచ్చినా, ఎంత పెద్ద వాక్యం చెప్పినా దేని గురించి అయినా చెప్పని. కనుక ఏ బోధకుడైనా కానీ ఎంత పెద్ద మీటింగ్ అయినా కానీ ఇప్పుడు రక్షించబడకపోతే ఇంకెప్పటికీ రక్షించబడలేవు అన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యంలో దీన్ని చెప్పినాడు అన్నమాట. ఆ మాట నన్ను కూడా టచ్ చేసింది. ఇప్పుడు రక్షించబడకపోతే ఇంకెప్పటికీ రక్షించబడలేవు. వాక్యము విని 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 నీ హృదయం కఠినమైపోతుంది. కనుక ఇంకా దేని గురించి చెప్పినా కూడా నువ్వు రక్షించబడలేవు. వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండిపోతావు, అట్లానే చస్తావును అని చెప్పానని ఆయన చెప్పినప్పుడు నాకు భయమైంది. 14 ఏళ్ల వయసు వచ్చింది, రక్షణ లేకుండా ఉన్నాను, విచ్చలవిడిగా సినిమాలు చూస్తున్నాను అని చెప్పానని నాలో కలవరం పుట్టుకొని వచ్చింది. కనుక ఇప్పుడే రక్షించబడు, ఇప్పుడే రక్షించబడకపోతే ఇంకా నీకు రక్షణ లేదన్నాడు. భయమైంది. నువ్వు మందిరంలో చాపలేయొచ్చు, మైకులు పెట్టవచ్చు, నీళ్లు పెట్టవచ్చు, కనుక ఓడ్చవచ్చు, ఇంకా ఎన్నో పనులు చేయొచ్చు, ఎన్ని చేసినా ఉపయోగం లేదు, రక్షణ లేకపోతే అన్నాడు. అది నాన్న ఆ మాట నన్ను దర్శించింది. భయమైంది. వెంటనే నా హృదయంలో నేను తీర్మానం చేసుకున్నాను, నిజమే ప్రభా, నేను నటిస్తున్నాను, సినిమాలు పోతున్నాను, పేరుకు సేవకుని కొడుకుని సినిమాలు పోతున్నాను, కనుక నేను నటిస్తున్నాను, యేసయ్యా నన్ను క్షమించని 2021 మే నెల 2వ తారీఖు బుధవారం రాత్రి 8 గంటలకి ఈ ప్రార్థన చేసుకున్నాను నేను. ఇంకా ఆయన తిమోతి చెప్పిన సాక్ష్యానికి నా హృదయం గుచ్చబడి నేను కూడా ఈ ప్రార్థన చేసుకున్నాను, యేసయ్యా నా పాపములు క్షమించు, ఇప్పటి వరకు నేను నటించినాను, సినిమాలు చూసినాను, సేవకును కొడుకును అబద్ధాలు ఆడినాను, దొంగతనాలు చేసినాను, ఎంతో విచ్చలవిడిగా పాపం జరిగించిన వాడును, యేసయ్యా నన్ను క్షమించు. ఈ మాట 2021 మే నెల 2వ తారీఖు బుధవారం రాత్రి 8 గంటలకు చేసుకుంటే దేవుడు నాకు ఎంత సంతోషం ఇచ్చినాడో చెప్పలేను. అప్పట్లో జోసెఫ్ బెంజమిన్ అన్న ఆయన నన్ను ఎంతో ప్రేమతో పలకరించేవాడు. ఎందుకంటే నేను ఆర్ట్ చేసేవాడిని. ఒకరోజు ఆర్ట్ చేస్తా ఆయన బైబిల్ స్టడీ చెప్తున్నాడు, ఆయన బొమ్మ గీసి అయిపోయిన తర్వాత ఆయనకే చూపించిన, దానికి ఆయన ముగ్ధుడైపోయి ఇంకా నన్ను ఎంతో ప్రేమతో పలకరిస్తుంటాడు.
కనుక ఆయన పిలిచినాడు, ఆయన ఉన్నాడు. ఏం రావు నువ్వు రక్షించబడినావంట చేయొద్దునావంటే అవునం కులన్న. కనుక అట్లా ఎంతో సంతోషంగా అందరికీ చెప్పుకున్నాది నాన్న. ఎంతో నా ప్రాణం ఏదో తేలికగా ఉన్నట్లు ఏదో కనుక నెమ్మదిని అనుభవిస్తున్నా, ఏదో ఒక కాగితంలాగా అట్లా లేచిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట. యాళ్ళైనంత సంతోషము ఆ రోజు రాత్రి నేను అనుభవించిన, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ సంతోషాన్ని. కనుక ప్రభు అంత సంతోషం ఇచ్చినాడు. యేసయ్య క్షమించు అంటే ఇచ్చినాడు. కనుక అట్లా నా హృదయం మార్చబడింది. తర్వాత నేను 10వ తరగతి 10th క్లాస్ జాయిన్ అయినాను. 9th క్లాస్ అయిపోయింది సమ్మర్లో, ఇది జరిగింది. 10th క్లాస్ జాయిన్ అయినా స్కూల్లో నేను పెద్దగా చదవరిని కాదు, డల్లర్ స్టూడెంట్ నేను. అయితే ఏమైందంటే 10th క్లాస్ జాయిన్ అయినప్పుడు కొద్దిగా అల్లరి చేసేవాడిని, కొద్ది కాదు ఎక్కువే చేసేవాడిని. ఓసారి మా మాస్టర్, మా సార్ వచ్చేసి ఆయన అట్లా స్కూలు ఆ కాంపౌండ్లో అట్లా సైకిల్ మీద వస్తున్నాడు, నేను నా ఫ్రెండ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. ఆయన కాంపౌండ్లో ఇట్లా ఎదురు వస్తున్నాడు సైకిల్ మీద. ఆయన చూసి హాయ్ బాబాయ్ అన్న, మా సార్ను చూసి హాయ్ బాబాయ్ అన్న, వినిపించుకోలే. మళ్ళా హాయ్ బాబాయ్ అన్న, అప్పుడు రెండోసారి చూసినాడు. చూసి అట్లా ముందు పోయి సైకిల్ పార్క్ చేసి పిలిచాడు, రే రారా అన్నాడు. పోయిన లోపలికి పోయిన తర్వాత నన్ను బాగా కొట్టాడు, కర్ర తీసుకొని బాగా కొట్టాడు. తనకు రొప్పు వచ్చినంతగా కొట్టినాడు, ఆయాసం చేత కొట్టినాడు. కొట్టి నా కాలర్ పట్టుకొని హెడ్ మాస్టర్ దగ్గర తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి సార్ వీడేమన్నాడు అడగండి సార్ అని అన్నాడు. ఏమన్నావు రా అన్నాడు. నేనేం చెప్పలే. ఏమన్నావు చెప్పురా అన్నాడు. అన్ని మళ్ళీ ఏం చెప్పలే. అప్పుడు మళ్ళా ఆ సారే చెప్పినాడు, వీడన్ను హాయ్ బాబాయ్ అని అన్నాడు సార్ అన్నాడు. ఎరా అన్నావా అన్నాడు. అన్నాను సార్ అన్నాడు. ఎందుకు అన్నావు రా అన్నాడు. ఏం చెప్పలే. సరే రేపు వచ్చేటప్పుడు మీ నాయన తీసుకుని రా పో అన్నాడు. రేపు నువ్వు స్కూల్కి వచ్చేటప్పుడు మీ నాన్న తీసుకుని రా, లేకపోతే స్కూల్కి రావద్దు అన్నాడు. సరే సార్ అని పోయినా. 10వ తరగతి చదువుతున్నా కాబట్టి నేను రక్షించబడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నూతనంగా బైబిల్ చదివేది ఆరంభించిన. ఇంతకుముందు రక్షణ లేనప్పుడు ఏదో మా నాయన వలన భయంతో చదువుకున్నా. ఇప్పుడు క్రొత్తగా నాకు క్రొత్త మనసు వచ్చిన తర్వాత బైబిల్ చదువుకోవాలని నూతనంగా ఆరంభించిన. ఆరంభించినప్పుడు ఆ రోజు రాత్రి మరి నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన, నా డైలీ పోర్షన్ చదువుకుందామని ఇంటికి పోయి ప్రభువుని అడుగుతున్నా. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ రోజు రాత్రి నా డైలీ పోర్షన్, మత్తయి సువార్త 10వ అధ్యాయం నేను చదువుతున్నాను 16 నుంచి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వచనం. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను, కనుక పాముల వలె వివేకము పాముల వలె నిష్కపుడులై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్తపడు, వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో. ఈ మాట నాకేమనిపించిందంటే, అబ్బా నేను ఎంతో ఆత్మీయంగా ఉంటే వీళ్ళు నన్ను కొరడాలతో కొట్టినారు, మనుషులను గురించి జాగ్రత్తపడమని దేవుడు అందుకే చెప్పింది. నేనెంతో రక్షించబడి భక్తిపరుడుగా ఉంటే వీళ్ళేమో నన్ను కొరడాలతో కొట్టినారు, నన్ను హింసించినారు, బాధ పెట్టినారని నేను అట్లా అనుకుంటున్నా. ఇక తోడేల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నానంటే, మా సార్ తోడేలు, నేనేమో గొర్రెనే, తోడేళ్ళు అంటాడు నన్ను కొట్టిండు, గొర్రెని చేసి కొట్టిండు నన్నని నేను అట్లా అనుకున్నాను అనమాట. అట్లా అనుకొని ఇక అబ్బా దేవుడు మాట్లాడి నాతో అని చెప్పినాను అనుకున్నాను. తర్వాత ఏమని వ్రాయబడి ఉంది అక్కడ, ఏమని వ్రాయబడి ఉందంటే 19వ వచనం, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము ఏమి చెప్పుదామని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆగడేలోనే, మీరేం చెప్పాలో రేపు నేనే నీకు చెప్తారా అని చెప్పని అన్నాడు. ఇండియా మొత్తం అమ్మాయి ఇంకేం దిగలేదు. ఇంకా మా నాయన తీసుకొని రమ్మంటే ఏదో ఒకటి దేవుడు ఆ టైంలో చెప్పిస్తాడులే అనుకున్నా. మీరేమి చెప్పవల్లో పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తాడన్నాడు, ఇంకేంది దిగుల్లే అని చెప్పానని నెమ్మదిగా హ్యాపీగా పడుకున్నా. తెల్లారేచేలకే మా నాయన ఇంట్లో లేడు. మా నాయన నేను నిద్రపోయేటప్పుడు ఉన్నాడు, ప్రొద్దున లేచి చూసేలకే ఇంట్లో లేడు. మమ్మల్ని అడిగిన, యాడికి పోయాడు మా నాన్న అంటే సేవకుల మీటింగ్ అంటారా, పొద్దున్నే 4 గంటలకి లేచిపోయాడు అంది. ఇంకేంది ఇంకా మా ఇంకా హ్యాపీగా స్నానం చేసినా స్కూల్కి పోయినా. ఇక మళ్ళీ మా సార్ చూసి పిలిపించాడు అన్న హెడ్ మాస్టర్ రూమ్కి. పిలిపించినప్పుడు ఏం రా మీ నాయన ఏడి అని అన్నాడు. సార్ నేను రాత్రి పడుకున్నప్పుడు మా నాయన ఉన్నాడు, తెల్లారి లేచేలకే మా నాయన ఊరు పోయినంట, నేను లేవకముందే అన్న చెప్పిన. ఏమా సార్ ఏమనక, పుస్తకాలు తీసుకొని ఇంటికి పోరా అన్నాడు. అంతే, నీ బుక్స్ ఏడు ఉన్నాయో తీసుకొని ఇంటికి పో అన్నాడు. సరే సార్ అని చెప్పని పోయి క్లాసులో కూర్చున్నా. ఆయనే ఇంగ్లీష్ చెప్పేదానికి ఫస్ట్ పీరియడ్ వచ్చాడు, ఆయన ఇంగ్లీష్ చెప్పాడు వెళ్ళిపోయాడు. నాది 10th క్లాస్ కూడా అయిపోయింది ఆడనే. సరే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది దేవుడు మాట్లాడుతాడు అనేది రక్షించబడిన తర్వాత ఓ చిన్న ఉదాహరణ. ప్రభు మాట్లాడుతాడు, పరిస్థితులు ఏదైనా సందర్భం ఏదైనా
ప్రభు మాట్లాడేవాడు అనే దానికి ఓ చక్కని ఉదాహరణ. నాకు రక్షించబడిన తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. తర్వాత నాది మరి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటూరులో వివేస్ పెట్టినారు. మళ్ళీ గుంటూరులో వివేస్ అంటే మళ్ళీ పోయినాం వివేస్కి. వివేస్కి మళ్ళీ పోతే అక్కడ మళ్ళీ ఒక సేవకుడు కనిపించి రక్షించబడినావా అని అడిగినాడు. లేదు అని చెప్పిన. రక్షించబడినానన్న. బ్యాప్టిజం తీసుకున్నావా అన్నాడు. లేదు అన్న. ఎందుకు తీసుకోలే అన్నాడు. ఎందుకంటే పెద్దగా ఆలోచన లేదు దాని మీద నాకు అన్న. లేదు లేదు అట్లా కాదు, బాప్తీసం తీసుకోవాలను అని బైబిల్లో నుంచి కొన్ని లేఖనాలు చూపించినాడు బాప్తీసం తీసుకోవాలి అని. ఆయన మాట్లాడి ఒక అర్ధగంట మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఆ రోజు రాత్రి నేను వీబీఎస్లోనే ఉన్నాను. నాకేమనిపించిందంటే, అంటే నేను కూడా బాప్తీసం తీసుకోవచ్చా అనే ప్రశ్న అప్పుడు వచ్చింది నాకు. నేను కూడా బాప్తీసం తీసుకోవచ్చా ఈ ప్రశ్న వచ్చింది. సరే ఎందుకైనా మంచిది, ప్రభువును అడుగుదాం ఒక మాట, దేవుడు మాట్లాడితే మాట్లాడినట్టు, లేకపోతే బాప్తీసంలో ఏమీ లే ఇప్పుడు అనుకున్నా. అనుకుని మళ్ళీ ఆ రోజు రాత్రి వీబీఎస్లో ఉన్నప్పుడు నా డైలీ పోర్షన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం అంతయు నా డైలీ పోర్షన్. ఆ అధ్యాయంలో చివరి 3 వచనాల్లో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామమున వానికి బాప్తీస్మో మెచ్చుచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీరేం చేయాలా? నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు గైకొనుడి. అదే రోజు రాత్రి ఆ సేవకుడు వచ్చి చెప్పాడు. రాత్రికి ప్రభువుని అడిగిన, ప్రభువు నాకు ఆ డైలీ పోర్షన్. వెంటనే నేను తీర్మానం చేసుకున్నా అప్పుడే హృదయంలో, ప్రభువా నేను బాప్తీసం తీసుకుంటాను. వీబీఎస్ అయిపోయింది, ఇంటికి వచ్చినాను, మా నాన్నకు చెప్పినాను. నాయన దేవుడు నాతో మాట్లాడినాడు, నేను కూడా బాప్తీసం తీసుకుంటాను. సరేనా అన్నాడు. అదే సంవత్సరం 2001 రక్షించబడితే 2003 జూలై 3వ తారీఖున బాప్తీసం తీసుకునేదానికి ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు. ఆ దినాల్లో జోసఫ్ అని ఉండేవాడు గుంటూరులో. జోసఫ్ అని ఏం చేసినాడంటే, మా నాన్ననే దించినాడు బాప్తీసం ఇమ్మని. కనుక నాకు బాప్తీసం ఇచ్చింది కూడా మా నాన్నే. కానీ ఆయన 2003 జూలై 3వ తారీఖున కనుక సాక్ష్యార్థముగా నేను కూడా బాప్తీసం తీసుకున్నా. సరే ఇప్పుడు 2003 అయిపోయింది. 2004 సంవత్సరం రాగానే మా నాన్నకు పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు చిలకూరుపేటలోనే ఉన్నాడు సేవలో. పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చింది. పక్షవాతం వచ్చినప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, నాకేమి తెలియకుండా ఉంది, అంటే సరైన అవగాహన లేదు. పక్షవాతం వచ్చినప్పుడు తీసుకెళ్లి చూపించారు. తర్వాత మా నాయన చిలకూరుపేట నుంచి సత్తెనపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కొద్ది దినాలు ఉన్నాడు, 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా 2 ఏళ్ళ తర్వాత మళ్ళా పెరాలసిస్ 2వసారి వచ్చింది. సెకండ్ టైం మరలా వచ్చింది. ఫస్ట్ టైం పక్షవాతం వచ్చినప్పుడు పూర్తిగా కోలుకున్నాడు, బాగానే ఉన్నాడు, వాకింగ్ కూడా చెప్పినాడు సత్తెనపల్లిలో. మళ్ళా సెకండ్ టైం 2వ పర్యాయము పక్షవాతం వచ్చినప్పుడు కొద్దిగా డౌన్ అయినాడు. అప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం మేము. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి గవర్నమెంట్ డాక్టర్ అన్నాడు నాతో. అంతా పరీక్షించి మా నాయన్ని చెక్ చేసి, అరే మీ నాయన కష్టం లేరా ఇంకా కోలుకోవడం అన్నాడు. కొద్దిగా బాధ అయింది. మళ్ళీ 3rd టైం 2007 ఆ సంవత్సరం మళ్ళీ 3వసారి వచ్చింది. అప్పుడు నేను డిగ్రీలో ఉన్నాను. 3వసారి మరలా వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అప్పుడు డాక్టర్ అన్నాడు, సారీ రా మీ నాయనకి ఇంకా కళ్ళు కనపడవు అన్నాడు. నేనే ఉన్నా డాక్టర్లు రౌండ్లకు వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు నేనే మా నాయన దగ్గర ఉన్నా, సారీ రా మీ నాన్నకి ఇంకా కళ్ళు కనిపించవు అన్నాడు. అన్నప్పుడు నేను వెంటనే ఏడ్చిన అక్కడే, ఏమీ ఉపయోగం లేదా అని చెప్పానని. కనుక డాక్టర్ వెళ్ళిపోయినాడు. ఇంకా నాకు అప్పుడు వచ్చిన ఆలోచనలు ఏంటంటే, నేను డిగ్రీ చదువుతున్నాను, మా అన్న ఆల్రెడీ బయట పార్ట్ టైంగా ఉద్యోగం చేస్తున్నాడు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకా చాలే మా నాన్న చేసిన సేవ, ఇప్పటికే చేసినాడు, 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయినాయి, ముట్లూరు అది ఇది కలుపుకొని 12 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా చాలే మా నాన్న ఇంటికి తీసుకొని పోతాం, మేము సేవ వద్దు ఏమొద్దు, పిల్లలు మేము ఎదుగొచ్చినాము, ఏదో మేము మాకు తోచిన పని చేసుకొని అమ్మా నాయన మేము పోషించుకుంటాం అని చెప్పనని ఈ ఆలోచన నాకు వచ్చి నేను మా అన్నతో షేర్ చేసిన. అన్న నాన్న ఇంటికి తీసుకుపోదాం, ఇంకొద్దు కళ్ళు కనపడవంట, ఇంకా మంచాన ఉండాల్సిందే నాన్న, ఇంటికి తీసుకొని పోదాం అని చెప్పాను అన్న. మా అన్న డెసిజన్ తీసుకోడు, ఏది కూడా వెంటనే ఆవేశపడి డెసిజన్ తీసుకోడు. సరే మా అన్న ఏం చేశాడంటే, అరే తిమోతి బాబుకు చెప్పరా,
అదే తిమోతి బావ ఆత్మీయంగా ఉంటాడు కాబట్టి బావకు చెప్పు ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఆ నిర్ణయం మనం చేద్దాం అన్నాడు. సరే అని చెప్పానండి, మేము హాస్పిటల్లో ఉన్నాం ఇంకా ఇంటికి రాలే, హాస్పిటల్లోనే ఉన్నాం బాధలో, నేనైతే ఎంతో హృదయ వేదనతో ఉన్నాను, ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయినా నేను. ఏది ఏమైనా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా సర్దుకొని ఇంటికి మా నాన్న తీసుకుని పోదాం అని చెప్పానని ఎన్నో ఆలోచనలు నాకు, డిగ్రీ చదువుతున్నాను కాబట్టి. సరే ఈ ఆలోచనలో ఉండగా ఇంకా అనుకున్న రీతిగా సందర్శించేదానికి పరామర్శించేదానికి మా బావ కూడా వచ్చినాడు, అక్కడికి హాస్పిటల్కి వచ్చినాడు. వచ్చినప్పుడు ఆయనతో నేను కలిసి చెప్పినాను, బావ మరి నాన్న ఇంటికి తీసుకొని పోతాము, ఇంకా జాలే చేసిన సేవ అయిపోయింది, 12 ఏళ్ళు చేసినాడు ఇంకా అయిపోయింది చాలే, ఇంకా ఆయన సేవ చేయలేడు, కళ్ళు కనపడవంట, ఇంకా రాను రాను మనసానికి పోతాడంట, ఇంకా కష్టమవుతుంది, ఇంకెట్లాంటప్పుడు ఎందుకు సేవ, సంఘంలో ఉండాలంటే సేవ చేయాలా, ఊరికినే కూర్చొని తింటామంటే ఎవరు పెట్టరు కదా, తీసుకుని పోతాం మేము అని చెప్పాను అన్న. దానికి మా బావ నాకు ఫుల్ క్లాస్ ఇచ్చినాడు, నువ్వెవరు అయ్యా ఇంటికి తీసుకెళ్లేదానికి అన్నాడు ఫస్ట్ మాట. నేనెవరిని, కొడుకున్నాను, నువ్వు పిలిస్తే మీ నాయన సేవకు వచ్చాడా, దేవుడు పిలిస్తే వచ్చాడా సేవకు, ప్రభు పిలిస్తే దేవుని మాటకు లోబడి వచ్చిండయా, నువ్వేం ఇంటికి తీసుకుపోతానంటావు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, పోషించుకునేది ఆయనకి తెలియదా, ఆయనకి రాదా పోషించుకునేది, అంటే నువ్వు తీసుకెళ్ళి పోషించుకుంటావు మీ నాయన్నే అని చెప్పని ఫుల్ క్లాస్ ఇచ్చాడు. సుమారు ఒక అర్ధ గంట క్లాస్ ఇచ్చి అసలు దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నావా, మాట్లాడుతున్నావా, ఎందుకు ఇట్లా జరిగిందని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నావును, మోకరించినావా, ఉపవాసం ఉన్నావా, ఊరికినే ఆవేశపడి ఇంటికి తీసిపోతా ఇంటికి తీసిపోతా ఉన్నా, నీకు ఏ అధికారం లేదు మీ నాయన్ని ఇంటికి తీసుకెళ్లేదానికి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన పోషించుకుంటాడు, ఆయన చేసుకుంటాడు ఏదైనా, నీకు అవసరమే లే అని చెప్పని అన్నాడు. ప్రభుని అడుగు, ప్రభు పాదాలు పట్టుకో, ఎందుకు ఇట్లా జరుగుతుందని అడుగు అని చెప్పని అన్నాడు. ఇంకా అప్పుడు నేను హృదయవేదన తాండి హాస్పిటల్లో మన ఆయన మంచం మీద పడుకున్నాడు, అక్కడే ప్రక్కనే మోకరించి బైబిల్ పట్టుకున్నా. అప్పటి వరకు సుమారు ఒక 2-3 నెలలు నేను బైబిల్ చదవలే, మన ఆయన పరిస్థితి ఇట్లుందని వ్యక్తిగతంగా డైలీ పోర్షన్ చదవడంలే, ఊరికినే ఏదో తాత్కాలికంగా ఆచారకంగా ప్రార్థన చేసుకుంటున్నానే కానీ బైబిల్ అయితే చదవడంలే. ఆ రోజు మా బావ చెప్పిన దానికి ఇంకా మోకరించి బైబిల్ పట్టుకున్నా, నా డైలీ పోర్షన్ చూడండి, సంఖ్యాకాండం ఇందా మనం చదివిన మాట, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. నా డైలీ పోర్షన్ ఆ రోజు ఉదయము, సంఖ్యాకాండం 30వ అధ్యాయం ఈ 1వ వచనం 2వ వచనం, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి అనగానే కళ్ళమ్మట నీళ్లు కారినాయట్లా. దేవుడు ఆజ్ఞాపించిందా మన ఆయనకి, ఇట్లా ప్రభు అనుమతించాడు మన ఆయనకి ఇట్లా, ఇది యెహోవా ఆజ్ఞాపించింది. ఈ మాట రాగానే ఇంక నేను చదువుడు ఆఫ్ చేసిన, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి అనగానే కళ్ళం నీళ్లు రాలినాయి. చదివింది బైబిల్ చదివి ఆపి కొద్దిసేపు అట్లా పక్కన పెట్టిన, గతంలో జరిగిన అన్నీ తలంచుకుంటూ కూర్చున్న, అట్లానే మోకరించి మంచానికి ఆనుకొని, ఇక మన ఆయనేమో అట్లా కళ్ళు కనపడవు అని చెప్పానంటే ఆయన చూసుకుంటా ఏడ్చుకుంటా బైబిల్లో ఈ మాట చదువు, యెహోవా ఆజ్ఞాపించింది ఇది మీ నాయన ఇట్లా ఉండడానికి కారణం అని చెప్పని ప్రభు అనడం, నాకు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక కనుక ఈ మాట దగ్గర సుమారు ఒక 1/2 గంట ఆగి ఏడ్చుకొని మళ్ళా అదే వచనాన్ని ప్రారంభించిన, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకుని వెళ్ళ లేక తాను బద్ధుడొకడు ప్రమాణం చేసిన వెళ్ళ, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మళ్ళా ఈ మాట ఈ వచనం పూర్తిగా చదివి మళ్ళా ఆగిపోయినా. ఎందుకు ఆగిపోయినానంటే మా అమ్మ నన్ను చిన్నప్పుడే తీర్మానం చేసుకుందంట, చిన్నప్పుడే పుట్టినప్పుడే తీర్మానం చేసుకుందంట. నేను చిన్నప్పుడు నాకు సరిగా మోషన్ కాలే, పుట్టినప్పుడు తాగిన పాలు కళ్ళలో నుంచి ముక్కులో నుంచి నోట్లో నుంచి అట్లా బయటకు వచ్చాయంట, నేను తాగిన పాలే రిటర్న్ అట్లా వచ్చాయి, మోషన్ అస్సలే కాలే. ఇప్పుడు కూడా మా ఊరు పోతే పెద్దలు కొంతమంది వాళ్ళు పెద్ద మనుషులు చెప్తుంటారు చిన్నప్పుడు నువ్వు ఇట్లుండేవాడివి రా అని, కనుక పుట్టిన 3 నెలలు సుమారుగా నాకు అట్లా ఉండేదని చెప్పని చెప్పింది. కనుక ఎంతోమంది అన్నారంట మా అమ్మను ఎందుకు వాడు అట్లా ఎవరిని అట్లా చూసి దిగులతో, వాడు చేస్తాడు దిగులతో నువ్వు కూడా చేస్తావు, వాడిని తీసుకెళ్లి పడేయండాడన్న ఏమట్లా అని చెప్పానని. మా అమ్మ చిన్నప్పుడు ఎన్నో వస్సు పోసి అయి చేసి ఇ చేసి నాటు వైద్యాలు ఎన్నో చేసినా కూడా మోషన్ కాలేదు నాకు. సరే ఒకరోజు ఏదో మా అమ్మకు అప్పటికి ఆలోచన వచ్చి ఓ మాట అనుకుందంట ప్రార్థనలో, ప్రభువా వాడిని అట్లా చూడలేకపోతున్నాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటున్నారు, వాడిని చూడలేకపోతున్నాను నేను, వాడు చస్తే పడేస్తా బతికితే నీ సేవకిస్తా ప్రభా అని చెప్పని తీర్మానం చేసుకున్నాను, చస్తే పడేస్తా బ్రతికితే నీ సేవకిస్తానని చెప్పానని తీర్మానం చేసుకుంటే
ఆ తర్వాత రోజు నుంచి నాకు మోషన్ అయ్యింది అని చెప్పని మమ్మ చెప్తుంటది. కనుక తర్వాత రోజు నుంచి మరలా నాకు ఫ్రీ మోషన్ అయ్యింది అని చెప్పని అంటున్నారు. అయితే ఏమైంది, ఇంకప్పటి నుంచి దేవుడు నాకు ఎంతో ఆరోగ్యం ఇచ్చినాడు, ఎంతో స్వస్థత ఇచ్చినాడు. అప్పటి నుంచి మొట్టమొదటిసారి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా, మొదటి వాగ్దానం, మొదటి సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, ఐగుప్తిలోని ఏ క్షయరోగమైనను నేను నీకు రానివ్వను. ఈ ఒక్క వాగ్దానం మమ్మ గుర్తుపెట్టుకుంది అంటున్నారు. ఇప్పటికి ఇంకే వాగ్దానాలు గుర్తులేవు మమ్మకి, ఆ ఒక్క వాగ్దానం మాత్రం గుర్తుంది. కనుక ఆ వాగ్దానము దేవుడు మొట్టమొదటి సంవత్సరం నాకు ఇచ్చినాడు. తర్వాత అప్పటి నుంచి ఏ రోగాలు లేకుండా కాపాడుతున్నాడు. సరే, చిన్నప్పటి నుంచి మమ్మ ఏం చెప్పేదంటే, రే నిన్ను మేము సేవకి ఇచ్చినావురా, నువ్వు సేవ చేయాలరా, నువ్వు అట్లా సేవ చేయాలరా, వాళ్ళలాగా అరవిందం గారిలాగా చేయాలరా, వాళ్ళ నాయనలాగా చేయాలరా, వీళ్ళలాగా చేయాలరా అని చెప్పని చెప్పేది. వాళ్ళతో పోల్చి అట్లా చేయాలరా నువ్వు కూడా సేవ అని చెప్పాను అనేది. అప్పుడు నేను ఒప్పుకునేవాడిని కాదు. పోమ్మా నువ్వేదో చందమాం కథ చెప్పావని నేను సేవ చేయాలా, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి. నాకు సేవ చేసేదానికి అస్సలు ఇష్టంలే, నేను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే మా నాన్న సేవకుడు, మా బాబాయ్ సేవకుడు, మా పెద్దక్క సేవకురాలు, మా చిన్నక్క సేవకురాలు, కనుక మా బంధువర్గంలో సుమారుగా సేవకులు ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ వస్తే ఈ మందిరం నుంచి ఆ మందిరానికి పోవటమే మేమంతే ఎంజాయ్. అంటే ఏంటంటే, ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఆ మందిరానికి పోతాం. అంటే మా నాయన చేసే మందిరాన్ని కాకుండా మా బాబాయ్ మందిరం, లేదంటే మా అక్క ఎక్కువగా మెరిసక్క దగ్గరే గడిపేవాడిని నేను చిన్నప్పుడు. కనుక అట్లా ఆ మందిరంలో గడపడం, అట్లా ఈ మందిరం నుంచి ఆ మందిరం, ఆ మందిరం నుంచి ఈ మందిరం, ఇదే మా సమ్మర్ హాలిడేస్ అన్నమాట. కనుక అందువల్లనే సేవకుల కుటుంబాల్లో పెరిగినండి కనుక సేవకులు, సేవ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సేవ చేసేదానికి అస్సలు ఇష్టపడేవాడిని కాదు. వాళ్ళు ఏదేదో అంటుంటారు, సంఘ పెద్దలు అనే ప్రతి మాటకు పడాలా, మేము రాయల్టీగా బతకాలి, బతుకుంటూ ఉంటే ఓ లెవెల్లో బతకాలా, మనం రాజాలాగా బతకాలి, కానీ వాళ్ళ కింద వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే తుడుచుకొని పోవడం అబ్బే మనకు అవసరమే లేదు ఇవన్నీ అని అనుకున్నాం. కనుక అట్లా ఎంతో విచ్చలవిడిగా ఉండేదాని కొరకు ఆలోచనలు ఎంతో ఎన్నో విధంగా ఆలోచనలు ఉన్నాయి. దాని తోడు మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేసినాడు. అరే నువ్వు చదివితే నిన్ను ఎంతైనా చదివిస్తారా అనేవాడు. నువ్వు చదవాలే కానీ నిన్ను ఎంతైనా చదివిస్తారా, మా చక్కని ఉద్యోగం చేసుకుంది అనరా నువ్వు అని చెప్పనని అట్లా ప్రోత్సహించేవాడు. అందువల్ల నాకు సేవ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కనుక మా అమ్మ ఇట్లా చిన్నప్పటి నుంచి నువ్వు సేవ చేయాలరా, నువ్వు సేవ చేయాలరా, నిన్ను సేవకు అప్పగించినావు మేము అని చెప్పానంటే అస్సలు వినేవాడిని కాదు, తృణీకరించేవాడిని అమ్మ మాట. అయితే స్కూల్లో నేను చెప్పినా కదా, పెద్దగా చదివేవాడిని కాదు, డల్లర్ స్టూడెంట్. నేను 10th class వచ్చింది, డల్లర్ స్టూడెంట్ కదా, పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి. కనుక అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన, ఏసయ్యా మమ్మ ఏదో చిన్నప్పుడు ఒప్పుకుందంట కదా, అది చేస్తాను, నన్ను 10th class పాస్ చేయించు ప్రభు అని. ప్రతిరోజు ఎగ్జామ్కి పోయేటప్పుడు ఇదే ప్రార్థన చేసుకునేవాడు, ప్రభు మమ్మ చిన్నప్పుడు ఒప్పుకుందంట కదా, దాన్ని చేస్తే నన్ను 10th class పాస్ చేయించు అని అన్నట్లుగా ప్రభు 10th class పాస్ చేయించిన. సరే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిచ్చింది. ఇంటర్మీడియట్లో సేమ్ ప్రేయర్, ప్రభు మమ్మ చిన్నప్పుడు ఒప్పుకుందంట కదా, దాన్ని చేస్తే ప్రభు ఇంటర్మీడియట్ కూడా నన్ను పాస్ చేయించు ప్రభు. అంటే దేవుడు ఇంటర్మీడియట్ కూడా దాటించాడు. డిగ్రీకి వచ్చిన సేమ్ ప్రేయర్, ప్రభా మరి మమ్మ ఒప్పుకుంది కదా, చేస్తావు ప్రభా, డిగ్రీ కూడా పాస్ చేయించు ప్రభా. హృదయంలో లేదు, సేవ చేయాలనే ఆలోచనే లేదు, అయితే ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నా, ప్రభా నేను సేవ చేస్తా, నన్ను పాస్ చేయించని. ఇలా దేవునితో నేను పెట్టుకున్న కారణం వల్ల ప్రభు నన్ను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించాడు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మా నాయన మంచానికి వచ్చాడు. ఇంకా మా నాన్న కొద్దిగా వెయిట్ ఉంటాడు మనిషి, మా నాయన వెయిట్ని లేపేదానికి మా అమ్మకు స్ట్రెంగ్త్ సరిపోదు, బలం సరిపోదు. అందువల్ల నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ మానుకొని మా నాయన దగ్గరే ఉండేవాడు. కాలేజీ మానుకున్నా, ఎడ్యుకేషన్ మానుకున్నా, ఇంకా నాయన చూసుకునే వంత అయిపోయింది నాది. ఇంకా ఆయనకి అన్నీ ఒకటి రెండు అన్నీ నేనే చూసుకునేవాడు. కనుక అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు తలంపులు వస్తున్నాయి. హాస్పిటల్లో ఈ మాట నేను ప్రార్థన, ఒకడు యెహోవాకు మొక్కు కొనిన ఎడలా, లేక తను బద్ధుడొకడుకు ప్రమాణం చేసిన ఎడలా, తన నోట్లో నుంచి వచ్చినదంతయు నెరవేర్చవలెను, ఈ మాట ఆ రోజు నన్ను సంధించింది. నేను 10th class ఒప్పుకున్నా, ఇంటర్మీడియట్లో ఒప్పుకున్నా, డిగ్రీలో ఒప్పుకున్నా, చిన్నప్పటి నుంచి ఒప్పుకుంటానే ఉన్నా. మమ్మ మొక్కుబడి చేసుకుంది, నేను ఒప్పుకున్నా, ఇప్పుడు ఎట్లా ఆలోచన వచ్చింది. సరే ఇట్లా కాదు అంటే ఊరికే ఒక మాట పట్టుకొని ప్రభా సేవకేం పోతావు, ఇంకా మాట్లాడు, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకోమని అంటే కదా, ఇంకా మాట్లాడు, ఇంకా అప్పుడేనా ఒక మాటేనా అని చెప్పానని ఇంకా అప్పుడు నేను దాటిపోయినా. సరే మన ఆయన ఇంటికి తీసుకొని వచ్చినాను. ఇంటికి తెచ్చిన తర్వాత ఇక ఇంటి దగ్గర అప్పటికే మంచాన్ ఉన్నాడు. ఆ తర్వాత నేను ప్రభుకి కొన్ని సూచనలు పెట్టుకున్నా, అవన్నీ చెప్పే సమయం లేదు, కొన్ని సూచనలు నేను పెట్టుకున్నా సేవకి ప్రభువు నన్ను పిలుస్తున్నాడు అనే దాని కొరకు.
మూడు సూచనలు పెట్టుకుంటే మూడు సూచనలు ప్రభువు చూపించినాడు జరిగించినాడు సమయం లేదు కనుక వాటిని వర్ణించడంలే కనుక ఆ మూడు సూచనలు ప్రభువు చేసినాడు ఇక నాకు ఇంకా ఎక్కువ అవుతుంది భయం ఏంది ఏదనుకుంటుంది ఇట్లా చేస్తున్నాడు ప్రభు సేవడి చేస్తాం సంచారం తగిలించుకుంటాం జనాలతో మాట్లాడబడతాం సంఘ పెద్దలు వాళ్ళు ఏదంటే అది పడాలా మేము అని చెప్పనని కనుక ఇట్లా నా ఆలోచనలు ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉండే ఇష్టపడేవాడిని కాదు 2007వ సంవత్సరం అయిపోయింది 2008వ సంవత్సరం మా నాన్న ఇంకా బాగా సిక్ అయిపోయాడు తినలేని పరిస్థితిలో ఉన్నాడు మంచాన తిని త్రాగలేని పరిస్థితిలో ఉన్నాడు ఏదో ఉన్నాడంటే ఉన్నాడు ఇంకా మా నాన్న చూసుకుంటూ ఉన్నాను నేను 2008వ సంవత్సరం ఆ సంవత్సరంలో మరలా మా బావ మళ్ళీ ఒకసారి పరామర్శించేదానికి మా ఇంటికి వచ్చినాడు అప్పుడు మేము 20ల గరువులో ఉన్నాం సేవలో ఇంకా అప్పుడు వచ్చినప్పుడు తిమోతి బావ వచ్చినప్పుడు ఆయనతో నేను ఈ విషయాలు పంచుకున్నాను బావ ఏదో ప్రభువు నన్ను సేవకు పిలుస్తున్నాడు ఇంకో ఇట్లా ఈ వచనం ఈ వచనం అని చెప్పని చెప్తున్నా ఇట్లా నేను ఈ సూచన పెట్టుకున్నా కూడా ప్రభు ఇట్లా చేసినాడు అని చెప్పని చెప్పినప్పుడు ఆయన ఒక నిమిషం ఆలోచన చేసి ఒక మాట అన్నాడు ప్రభు సేవ చేయాలంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు నీపై జాలిపడే వాళ్ళు ఉండరు నీకు ఒక ఇల్లు ఉండదు నా అని చెప్పుకునేదానికి నీకేమీ ఉండవు ఇట్లా నువ్వు ఉండేటట్లయితేనే సేవకు రాను లేకపోతే రావద్దు అన్నాడు అర్థమైందా నువ్వు సేవ చేయాలంటే నిన్ను ఒకళ్ళు ప్రేమించరు నీపై ఒకళ్ళు జాలిపడరు నిన్ను ఒకళ్ళకి దగ్గర తీయరు నీకు ఒక ఇల్లు ఉండదు నా అని భూమి మీద నువ్వు చెప్పుకునేదానికి నీకు ఏదీ ఉండదు అట్లా ఉండేటట్టయితే సేవకు రా అన్నాడు ఆ మాట అన్నప్పుడు దానికి నేనన్నాను మా బావతో వెంటనే ప్రభువు నన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నానే కానీ నేను వస్తానని చెప్పలేదు కదా అన్న నేను వస్తానని చెప్పలేదు కదా బతికుంటే బజ్జీలైనా పెట్టుకుని అమ్ముకుంటాను కానీ దేవుని సేవ చేయను అన్న అన్నప్పుడు అప్పుడు ఆయన నవ్వి సరేలే చూస్తాంలే అని చెప్పని నవ్వి వెళ్ళిపోయినాడు ఇది 2008వ సంవత్సరం జరిగింది 2009వ సంవత్సరం రాగానే దేవుడు మా నాయనకి ఇచ్చిన వాగ్దానం నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును మంచి దేశం అంటే భూమి మీద ఏంటిది ఉందా ఏమన్నా భూమి మీద మంచి దేశం ఏముంది నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అని వాగ్దానం ఇచ్చినాడు అన్నట్లుగానే మంచి దేశానికి తీసుకొని పోయినాడు 2009 జనవరి 22వ తారీఖున దేవుడు తనతో నుంచుకునేదానికి మన ఆయన తీసుకుని వెళ్ళిపోయినాడు అప్పుడు వెళ్ళిపోయినప్పుడు కుటుంబం అధోగతిలో ఉంది ఇక నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ సంవత్సరం నేను ఎగ్జామ్స్ రాయలే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయలే ఆగిపోయిన అంతటితో ఇంకా ఆగిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది కుటుంబ భారం అన్ఎక్స్పెక్టెడ్గా మా అన్న మీద పడిపోయింది కనుక నేను కూడా ఇంకా ఏం చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళని పట్టుకొని ఏదో పార్ట్ టైంగానో ఏదో ప్రైవేట్గానో ఏదో నాకు తోచింది చిన్నపాటిది చూసుకుందాం ఏదో ఒకటి అని చెప్పానని డిఆర్డిఏలో జాయిన్ అయిన డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డిఏలో జాయిన్ అయ్యి అక్కడ 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని సూపర్వైజర్గా అక్కడికి వెళ్ళిపోయిన అక్కడ సూపర్వైజర్గా చేసేవాళ్ళను లక్నో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ లక్నో అక్కడికి వెళ్ళి చేయాలి అని చెప్పని అన్నారు ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళేదానికి తీర్మానం చేసుకున్నా నాతో పాటు ఇంకో 20 మంది గుంటూరు జిల్లా నుంచి ఎన్నికైనారు ఇంకా నేను కూడా అక్కడికి వెళ్తున్నా వెళ్లే ముందు మా బావ చెప్పిన బావ ఇట్లా నేను మరి వెళ్తున్నాను నేను ఉద్యోగం చేసుకునేదానికి లక్నో వెళ్తున్నా నేను అని చెప్పని అన్నా అప్పుడు ఆయన అన్నాడు మరి ప్రార్థన చేసుకున్నావా దేవుణ్ణి అడిగినావా అన్నాడు లేదు లేదు నేను దేవుణ్ణి అడగలే నేను ప్రార్థన చేసుకోవడంలే ఇది నా సొంత తీర్మానము నేను పోతున్నా నాకేం కాకుండా నువ్వు బల దగ్గర ప్రార్థన చేయి అని అన్నా పోతున్నా నేను నాకేం కాకూడదు అట్లా ఏం కాకుండా ఉండేదానికి నువ్వు బల దగ్గర ప్రార్థన చేయి నేను పోతున్నాను అని చెప్పని అన్నా సరే సరే నేను ప్రార్థన చేస్తాను అని చెప్పని ప్రార్థన చేశాడు సరే నేను బలవంతంగా 2010 మార్చి నెలలో వెళ్ళిపోయినా వెళ్ళిపోయి అక్కడ కొద్ది దినాలు గడిపినప్పుడు లక్నో ఉత్తరప్రదేశ్ మంచి ఉద్యోగము మంచి శాలరీ మంచి ఫుడ్ అకామిడేషన్ మంచి ఫెసిలిటీస్ కనుక మైనస్ చెప్పేదానికి ఏమీ లేదు కనుక అన్ని విధముల సౌకర్యాలు ఉన్నాయి సూపర్వైజర్గా అప్పుడు మాయావతి ఉత్తరప్రదేశ్లో మాయావతి ఆమె సీఎంగా ఉంది ఆ దినాల్లో 2010 సంవత్సరంలో ఓల్డ్ జైల్ని ఒక పెద్ద పార్కుగా చేస్తుంది ఇప్పుడు కూడా ఉంది ఐడియా ఉందా మీకు ఓల్డ్ జైల్ దానిని పెద్ద పార్కుగా చేసింది అంతా రాజస్థాన్ రాయి తీసుకొచ్చి మొత్తం రాయిమయం చేసింది ఏనుగులు పెట్టింది చుట్టూరు బొమ్మలన్నీ దాని కన్స్ట్రక్షన్లో మేము అక్కడ పనిచేసినామన్నమాట నేను సుమారుగా 9 నెలలు చేసిన అక్కడ
ఈ 9 నెలల్లో ఎల్లిన కొద్ది రోజులకే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏందంటే నేను సూపర్వైజర్ అనే పనులు చేయించాలి లేబర్ చేత పనులు చేయించాలి కనుక నాకు ముందు ఎంతో మంది లేబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను పని చెప్పి చేయించాలి కనుక వాళ్ళు నా ముందు ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే ఇక్కడ ఇది చేసేదానికి రా నీకు రక్షణ ఇచ్చింది నీకు పాప క్షమాపణ ఇచ్చింది దేవుడు నీ పాపాలు క్షమించి కనుక నీకు మారు మనసు ఇచ్చింది నువ్వు ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటావనే నీ కళ్ళ ముందు నన్ను ఎరగని వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళకి స్వార్థ ఎవరు ప్రకటిస్తారు నా నామం వాళ్ళకి ఎవరు తెలియజేస్తారు నీ స్వార్థముతో నువ్వు వచ్చినావు రక్షించబడ్డాను అన్నావు బాప్తిజం తీసుకున్నావు అన్నావు ఇదేనా నీ సాక్ష్యం ఇందుకా నేను నిన్ను రక్షించుకున్నది ఇవే ఆలోచనలు వచ్చాయి అక్కడ ఏదో ఉన్నానంటే ఉన్నాను బలవంతంగా ఉన్నాను ఇదేనా నీ సాక్ష్యం ఇదేనా నీ సాక్ష్యం ఎందుకని నీకు రక్షణ ఇచ్చింది ఎందుకని నీ పాపాలను క్షమించింది నీ స్వార్థాన్ని నువ్వు చూసుకుంటున్నావు నీ కళ్ళ ముందు ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు వాళ్ళకి స్వార్థ ఎవరు చెప్పాలా ఇదే ఆలోచనలు మనసు నెమ్మదిలే నెమ్మది లేకుండా ఉన్నాను సంతోషం లేకుండా ఉన్నాను ఏదో ఉన్నానంటే ఉన్నా బలవంతంగా 9 నెలలు ఉన్నా పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి మొదటి 2-3 నెలలు నార్మల్గా ఉన్నాయి తర్వాత అంతా భిన్నంగా జరుగుతున్నాయి నాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏది సపోర్టింగ్గా లేవు నా కాడ సరే ఉండి బలవంతంగా ఇంటికి వచ్చేసిన నవంబర్లో 2010 నవంబర్లో బలవంతంగా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి మళ్ళీ నెమ్మది లేక ఉంటే ఏ కాదు కాదు సేవ కాదు ఏం కాదు అని చెప్పానని మళ్ళీ ఏదో చేసుకుందామని చెప్పానని మళ్ళా వాళ్ళని ఇలా పట్టుకొని లక్నో వద్దులే అని చెప్పానని ఇక్కడే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సూపర్వైజర్గా ఏదన్నా పెద్ద పెద్ద హోటల్ని ఒప్పుకోవచ్చాడు ఉండొచ్చు అని చెప్పానని వాళ్ళని ఇలా మాట్లాడుకుంటే మా బంధువు ద్వారా ఒక ఆయన ధర్మాలు పవర్ ప్లాంట్ అక్కడ కడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో కోట బొమ్మాలి అనేటువంటి ప్రాంతంలో ధర్మాల పవర్ ప్లాంట్ కడుతున్నారు ఆ దినాల్లో 2010లో అది కట్టేదానికి అక్కడ సూపర్వైజర్లు కావాలా పోతావును అన్నాను సరే పోతానన్న మళ్ళీ మా బావను కలిసిన బావ ఇట్లా వెళ్తున్నా నేను మళ్ళీ ప్రార్థన చేయన్న ఆయన మళ్ళీ నవ్వి మళ్ళీ ప్రార్థన చేశాడు ఆయన నవ్వులో చాలా అర్థాలు ఉంటాయి కూడా మీకు తెలుస్తుండే కదా కొంతమందికి పరిచయాలు కూడా అయ్యి ఉంటాయి ఆయన నవ్వులో ఉండే అర్థాలు కదా సరే అట్లనే నవ్వి ప్రార్థన చేసినాడు ప్రార్థన చేసి పంపించినాడు గుంటూరులో ట్రైన్ ఎక్కినాను సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కినాను వైజాగ్లో దిగినాను వైజాగ్ మందిరం పేరు షాలేం వైజాగ్ మందిరానికి రాత్రికి పోతాము షాలేంలో పనుకొని అక్కడి నుంచి శ్రీకాకుళం పొద్దునే పోతాము అని చెప్పానని రాత్రికి షాలేం మందిరానికి పోయినాను పడుకొని అక్కడ సేవకునితో మాట్లాడి రాత్రికి అక్కడ మందిరంలో పడుకొని ప్రొద్దునే లేచిపోదాంలే అని చెప్పానని ప్రొద్దునే లేచి నా డైలీ పోర్షన్ తీసినాను నేను చాలా క్లుప్తంగా చెప్తున్నా చాలా సంగతులు ఉన్నాయి కానీ మనకు సమయం ఇవ్వబడింది కొద్దిగానే కనుక అందువల్ల అవసరమైనవి మాత్రమే నేను చెప్తున్నా 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఆ దినాన నా డైలీ పోర్షన్ షాలే మందిరంలో కూర్చొని వైజాగ్లో ప్రొద్దున్నే లేవుగానే బైబిల్ పట్టుకున్నా 2వ దినవృత్తాంతముల 29 చదువుతుంటే 11వ వచనం దగ్గర ఆగిపోయినా తనకు పరిచారకులైండి ధూపం వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనక మీరు అశ్రద్ధ 2006లో ప్రారంభించినాడు దేవుడు మాట్లాడడం 2010ది 2010 నవంబర్లో ఉన్నా నేను సరే ప్రభువా ఇక్కడికి వచ్చి ఈ మాట పట్టుకొని వెనక్కి ఎట్లా పోతాం ముందుకే పోతాను అయితే కాపాడు ఏం కాకుండా అక్కడ నిశ్చయం చేయి ఇంకా అక్కడ నిశ్చయం చేసుకుంటా అని బలవంతంగా ఈ మాట చదువుకొని కూడా అక్కడికి వెళ్ళిపోయినా శ్రీకాకుళం వెళ్ళిపోయినా అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయినాను జాయిన్ అయిన ఒక 4-5 రోజులకు ఏమో జ్వరం వచ్చి రెస్ట్ లీవ్ పెట్టుకున్నా జ్వరం వచ్చింది అంటే వాతావరణ ఎఫెక్ట్ వాటర్ ఎఫెక్ట్ సంథింగ్ ఏదో జరిగి జ్వరం వచ్చి నాకు 2 రోజులు లీవ్ కావాలని తీసుకొని లీవ్ పెట్టుకొని ఇంకానే రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుందామని బైబిల్ చదువుతున్నాం ఇంకా నా డైలీ పోర్షన్ ఇదే కదా 2వ దినవృత్తాంతములు ఇదే కదా నా డైలీ పోర్షన్ ఇంక రాగానే 35వ అధ్యాయంలోనికి రాగానే అక్కడ ఇంకో మాట ప్రభు నన్ను సంధిస్తున్నాడు 35వ అధ్యాయం 3వ వచనం చివరి మాట మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలుకును సేవ జరిగించుడి 2వ దినవృత్తాంతములు 35వ వచనం చివరి మాట మీ దేవుడైన యెహోవాకు సేవ జరిగించుడి తర్వాత మళ్ళా 35వ అధ్యాయం 5వ వచనం చివరి మాట వారి వారి పితృల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి మీ సహోదరుల కొరకు సేవ చేయుడి సరే ఈ మాట దగ్గర పట్టుకున్నాడు ప్రభు నన్ను
జ్వరంతో ఉన్నాను, ఏం నెమ్మది లేకుండా ఉన్నాను, ఏదో ఉన్నానంటే ఉన్నాను, అట్లా నెమ్మది లేకుండా ఉంటే ఇంతకాలం నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు లోబడ్డంలే, ఒక్కసారి నీది కావలో చెయ్యో విరగ్గొట్టి మంచాన పడితే ఏంది నీ బతుకు అని ఆలోచన వచ్చింది. ఏదన్నా విరిగి మంచాన పడితే ఎవరికి ఉపయోగపడతావు? కనీసం నీకైనా నువ్వు ఉపయోగపడతావా? నా సేవ చేయరా అని నేను నీ వెంటబడుతున్నా, నీ చుట్టూ తిరుగుతున్నా అని చెప్పనని ప్రభు నాకు ఆ రోజు తలంపించిన భయమైంది, వణుకు పుట్టింది, వణుకు పుట్టింది. ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఏం చేయాలో అర్థం కావడం లేదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ప్రభా, భయమవుతుంది, కష్టమవుతుంది ప్రభా. ఏసయ్య ఇంకా మాట్లాడు, సరే మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, 2011లో కడుగుపెట్టినాయి ఉన్నా, వాగ్దానంతో కన్ఫామ్ చేయి, 2011 వాగ్దానంతో కన్ఫామ్ చేయి నాకు, ఇంక అదే ఫైనల్, ఇంక నేను నిన్నేం అడగను ప్రభు అన్న. సరే 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 అని చెప్పాను. ప్రభు కూడా అప్పుడు కోట బొమ్మాలిలో మన డినామినేషన్ మన ఫెలోషిప్ ఉంది కనుక ఎబ్రోన్ ఫెలోషిప్ ఉంది కోట బొమ్మాలిలో, అది నాకు దగ్గరగానే ఉంటుంది అది, కనుక అక్కడికి వెళ్ళా 31st నైట్. నేను వెళ్ళినప్పుడు అక్కడ వాగ్దానం తీసుకున్నాం, దేవుడు అక్కడ నాకు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము చూడండి, యెషయా గ్రంథం 2011 లైఫ్ టర్నింగ్ దేవుడిచ్చిన వాగ్దానం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ప్రభువా నేను సేవ చేసేదానికి అర్హుడా కాదా అని చెప్పి నన్ను అడుగుతున్నా నేను అప్పుడు. 41వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు నేను నీకు సహాయం చేసేదని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను చాలు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము భయపడుకుము, కనుక నేను నీకు సహాయం చేసేదని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తా, నీ కుడి చేతిని పట్టుకుంటా. ఆ పై వచనాల్లో చూస్తే 9-10 వచనాల్లో, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము దిగులు పడుకుము, ఇవే మాటలు పై వచనాలు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు. కనుక అట్లా ప్రభు నాతో మాట్లాడినాడు, ఆ వాగ్దానం ఇచ్చినాడు, అప్పుడు నేను మోకరించిన ప్రభు నేను సేవ చేస్తా. యోనావలే అవిధేయునిగా తిరిగిన గత 3-4 సంవత్సరాలు అవిధేయునిగానే తిరుగుతున్నాను, సేవ చేసేదానికి ఇష్టంలే, మనసు రావడంలే ప్రభు, నిజమే కదా నాకు ఏదో జరిగి. పూర్ణచంద్ర అంకులు ఒక వర్తమానం చెప్పినాడు అప్పట్లో గుంటూరులో ఉన్నప్పుడు, కాలో చెయ్యో అవయవాలు పోగొట్టుకొని దేవుని సేవకు వచ్చేదానికంటే అన్ని అవయవాలు చక్కగా ఉన్నప్పుడే ప్రభు సేవకు లోబడు. నేను చేసుకున్న ఒప్పందంలో అది కూడా ఒకటి. ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్, పూర్ణచంద్ర వాకులు అప్పుడు జిల్లా మొత్తానికి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేవాడు, కానీ మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా వచ్చి ఉంటారు, కనుక ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేవాడు, జిల్లాలో ఉన్న సేవకులు సంఘాలు కూడా రావాలి, నెలకొకసారి పెట్టేవాడు. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో నేను ప్రార్థన చేసుకుని బయలుదేరిన, ప్రభా నీవు నన్ను నిజంగా పిలిస్తే ఈ ఆల్ నైట్ ప్రేయర్లో నాతో మాట్లాడు, నన్ను సేవకు పిలిచేది, సేవ అనే మాట అంకుల నోట్లో నుంచి రావాలి, సేవ చేయాలి అనేటువంటి మాట, అప్పుడు నేను నీ సేవకు లోబడతాని. నేను పెట్టుకున్న 3 ఆప్షన్లు అదొకటి. ఆయన చెప్పిన మాట, అన్ని అవయవాలు బాగున్నప్పుడే నువ్వు సేవకు రా, నాలాగా అవయవాలు పోగొట్టుకుని రావద్దు అన్నాడు. నాలాగంటే ఆయన ఒక కిడ్నీ లేదు, ఒక కిడ్నీ దేవుని సేవకు లోబడకపోతే ఆయనకు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పినాడు కొన్ని, కనుక నాలాగా మీరు అవయవం పోగొట్టుకొని సేవకు రావద్దు, అన్ని అవయవాలు ఉన్నప్పుడే సేవకు లోబడండి అన్నాడు. ఆ రోజు నాకు ఈ మాట గుర్తొచ్చింది, పూర్ణచంద్రంకు చెప్పిన మాట, దేవుడు అట్లానే నిన్ను కూడా చేస్తే ఇంది పరిస్థితి, అట్లా కాకుండానే లోబడను. ఇంకా అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభు యోనా వలె అవిధేయునిగా ఉన్నాను, లేదు లేదు ప్రభు నేను తీర్మానం చేసుకుంటాను, బ్రతికితే నీ సేవ కొరకు బ్రతుకుతా, ఇంకా లోకంలో ఏది నా కొద్ది ఇంకా అని చెప్పి నేను అనుకున్నాను. నిండు మనస్సుతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి ఒప్పుకున్నాను, ప్రభు నా ఆత్మ ప్రాణ శరీర దేహములు నేను నీకు అర్పించుకుంటాను, వెనక ఆ ప్రార్థన చేసుకొని బయలుదేరి అక్కడ డిసెంబర్ మాసం ఒక్కటే చేసిన, నవంబర్లో పోయినా డిసెంబర్ చేసిన, మొదటి నెల శాలరీ తీసుకొని ఇంటికి వచ్చేసిన, జనవరి 5వ తారీఖున ఇంటికి వచ్చేసిన 2011 వచ్చి మా బావను కలిసిన, ఇట్లా ప్రభు నాతో మాట్లాడినాడు, నేను కూడా సేవ తీర్మానం చేసుకున్నాను, ఇంక నేను సేవ ఇంకా ఉద్యోగాలు లేవు ఇంకేమి లేవు, దేవుని సేవ చేస్తాను నేను అని చెప్పాను అన్నా. అంటే ఆయన ప్రార్థన చేసుకో అన్నాడు, ఒక నెల ప్రార్థన చేసుకో అన్నాడు,
సరే అన్న మళ్ళా ప్రార్థన చేసుకొని మళ్ళా కలిస్తే ఎక్కడికి వెళ్తావో చెప్పు కనుక నేను మాట్లాడతాను ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగు చెప్పు ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్తావో చెప్పు అన్నాడు మూడు ఆప్షన్స్ ఇచ్చినాడు నాకు మొట్టమొదటి హెబ్రోను రెండవది కర్నూలు నెహేమి అంకుల్ మూడవది ఒంగోలు జాన్సుబ్బారెడ్డి అంకుల్ ఈ ముగ్గురు ఈ మూడు ప్లేసుల్లో నువ్వు ఎక్కడికి వెళ్తావో ప్రార్థన చేసుకొని చెప్పు అన్నాడు ఈ మూడు ప్లేసుల్లో నేను హెబ్రోన్ అంటే నాకు చాలా ఇష్టం ఆ పేరుకే చాలా ఇష్టపడేవాడిని హెబ్రోను అనే పదం అంటే నాకు ఎంతో ఇష్టం కనుక దానికి నేను ఎంతో ముగ్ధుని అయిపోయి ప్రభా నేను హెబ్రోన్ పోవాలని ఉన్నానని ప్రార్థన మొదలుపెట్టిన ప్రభా హెబ్రోన్ పోయేదానికి నాతో మాట్లాడు నేను హెబ్రోన్ పోవాలని ఉన్నాను దేవుని దగ్గర ఆప్షన్ పెట్టలే దేవునికి డైరెక్ట్గా చెప్తున్నా ప్రభా నేను హెబ్రోన్ పోవాలా నాకు మాట్లాడు నాతో మాట్లా హెబ్రోన్ పోవాలా మాట్లాడు ఇదే ప్రార్థన చేసుకుంటున్నా దేవుడు అట్లా ప్రార్థన చేసుకుంటుంటే నాతో మాట్లాడింది లూకా సువార్త చివరి అధ్యాయం ప్రభా హెబ్రోన్ విషయంలో నాతో మాట్లాడనే చేస్తున్నా నేను లూకా సువార్త చివరి అధ్యాయం 36వ వచనం లూకా సువార్త 24:36 వారు ఇలాగున మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అగునుగాకని వారితో నా డైలీ పోర్షన్లో మీకు సమాధానం అగునుగాక మొట్టమొదటిది రెండవ మాట 38వ వచనం అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహము పుట్టనేలా కలవరం అవసరమే సందేహము కూడా నీకు అవసరంలే అన్నాడు రెండవ మాట ఇది ప్రభువు మాట్లాడింది మూడవ మాట అదే అధ్యాయం 48:49 వచనాలు ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి హైదరాబాద్ మహాపట్టణములో నిలిచి ఉండుడి మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఆ మహాపట్టణములో సమాధానము కలవరం అవసరం లేదన్నాడు మీ హృదయంలో సందేహం వద్దన్నాడు పట్టణంలో నిలిచి ఉండు అన్నాడు అట్లా దేవుడు ఈ మూడు మాటల ద్వారా నా హృదయంలో సంతోషం ఇచ్చినాడు సమాధానం ఇచ్చినాడు చెప్పిన మా బావకి బావ ఇట్లా హెబ్రోను విషయంలో ప్రభు నాతో మాట్లాడినాడని ఈ రిఫరెన్స్లు చూపించినప్పుడు అప్పుడు గుంటూరులో 2011 ఫిబ్రవరి 27, 28 తారీఖున హెబ్రోన్ నుంచి కురియన్ అంకులు గుంటూరు సీఎంలో పెళ్లిళ్ళు చేసేదానికి వచ్చినాడు అక్కడ ట్రైనీస్ పెళ్లిళ్ళు చేసేదానికి వచ్చినాడు అక్కడికి వచ్చినప్పుడు మా బావ నన్ను ఆయనతో పరిచయం చేసినాడు పరిచయం చేసి ఇట్లా ప్రభు సేవకు పిలుస్తున్నాడు అని చెప్పి అని చెప్పినప్పుడు నీ సాక్ష్యము ఒక పేపర్ మీద రాసి నాకు ఇవ్వు అందులో నంబరు కూడా ఇవ్వు నేను హెబ్రోన్కి వెళ్ళి ప్రార్థన చేసి మరలా ఏ విషయం అయింది మేము మీకు ఫోన్ చేసి చెప్తాం అన్నాడు అట్లా నేను ఆ సాక్ష్యం రాసి కురియన్ అంకులకి ఇచ్చిన 2011 ఫిబ్రవరిలో ఇచ్చిన ఇచ్చినప్పుడు కురియన్ అంకులు మరి తీసుకుని వెళ్ళినాడు ప్రార్థన చేసి నాకు ఫోన్ చేసి పిలిచినాడు పలాను రోజు రండి మేము మీతో మాట్లాడాలి దేవుడు నీతో ఎట్లా మాట్లాడినాడు సేవ విషయం నీకు ఎట్లా తెలియజేసినాడు ఆ సంగతులు నీతో మాట్లాడేదాని కొరకు నువ్వు ఒకరోజు రా అని చెప్పని పలాను రోజు చెప్పినాడు కనుక మార్చి నెలలో నేను హెబ్రోను మరి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వారి మధ్యలో ఉన్నప్పుడు నేను ఒక్కడే ఉన్నా ప్రేయర్ రూమ్ ఉంది హెబ్రోన్లో ఒక రూమ్ ఉంది అది ప్రేయర్ రూమ్ అని కొద్దిగా పెద్దగానే ఉంటుంది ఆ రూమ్లో కురేన్ అంకులు ఉన్నాడు తర్వాత ఆండ్రూస్ అంకులు ఉన్నాడు సంగారెడ్డి సేవకుడు ఆండ్రూస్ అంకులు ఉన్నాడు తర్వాత కొంతమంది బ్రదర్స్ సుమారు 10-15 మంది బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరూ కుర్చీలో ఇట్లా సైడ్ కూర్చొని ఉన్నారు నేను ఒక్కడనే చాప్ మీద కింద కూర్చొని ఉన్నా అప్పుడు ఆండ్రూస్ అంకుల్ నన్ను అడిగినాడు ఏరా మీ దేవుడు నిన్ను సేవకు పిలిచింది నిజమేనా అన్నాడు నిజమేన అంకుల్ అన్నా అంటే నేను ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పురా అన్నాడు సరే అంకుల్ అన్నా లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఉండగా యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి అన్నాడు ఆండ్రూస్ అంకుల్ నన్ను అడిగిన ప్రశ్న చుట్టూరు సుమారు 15-20 మంది ఉన్నారు నేను ఒక్కడే చాప్ మీద మధ్యలో కూర్చొని ఉన్నా ఈ ప్రశ్న నన్ను అడిగినాడు లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కాకుండా యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి అన్నాడు అందుకుంటే నేను అన్నాను దానికి యేసు క్రీస్తు ప్రభువారు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు ఇంకెవ్వరికీ భూమి మీద కానీ ఎక్కడా కూడా ఈ మనసు ఎవ్వరికీ లేదు అన్నా అందువలన యేసు ప్రభువారు నమ్ముకోవాలి అన్నా అంటే దానికి ఆండ్రూస్ అంకుల్ అన్న ఇది కాదురా అన్నాడు దానికి ఆన్సర్ చెప్తేనే నీకు సేవ పిలుపు ఉన్నట్టు లేకపోతే లేనట్టు అన్నాడు ఇది కాదురా అన్నాడు రే ఇదేంది ఇది కాదు అన్నాడు అని మళ్ళీ ఇంకో మాట అన్నా పాపాలు క్షమించబడాలంటే మానవుని పాపం పరిహరించబడాలంటే యేసు ప్రభువారు ఒక్కడే మార్గం
యేసు ప్రభువారి ద్వారానే మానవునికి పాప క్షమాపణ. ఇంకేం చేసినా పాపాలు పో. మానవుడు నీతిమంతుడిగా చేయబడాలంటే ఒకటే మార్గం, అది యేసయ్య అన్న. ఇది కూడా కాదురా అన్నాడు. అమ్మ ఇంకేంటిది అన్నాడు. పరలోక రాజ్యం పోవాలంటే, నిత్య జీవానికి చేరాలంటే నేనే మార్గం, నా ద్వారానే తప్ప అన్నాడు. పరలోకానికి ఎవడు పోడు, నా ద్వారానే అన్నాడు. యేసు ప్రభువారి ద్వారానే పరలోక రాజ్యం, లేకపోతే ఇంకా లేదు పరలోక రాజ్యం అన్న. ఇది కూడా కాదురా అన్నాడు. ఏం చెప్పాలా దీనికి? ఆన్సర్ చెప్తేనే నీకు సేవ పిలుపు ఉన్నట్టు, లేకపోతే లేదన్నాడు. ఇది కూడా కాదురా అన్నాడు. సరే నేను అట్లా ఈ సంభాషణ జరిగేటప్పుడు ఇది కూడా కాదురా అంటున్నాడు. కింద ఒకడు ట్రైనింగ్లో ఉన్నాడు, ఇంత పెద్ద ప్లేట్లో జిలేబీలు పెట్టుకొని వచ్చినాడు ఆ రూమ్కి. చాలా ఉన్నాయి జిలేబీలు. అవి తీసుకొని యాండ్రూస్ అంకుల్ దగ్గరే తీసుకొని వచ్చినాడు. అంకుల్ ఇట్లా వేరే వాళ్ళు పంపించారు అంకుల్ అని. ఈ యాండ్రూస్ అంకుల్కి జిలేబీలు అంటే మహా ప్రీతి అంట. అప్పుడే చెప్పినాడు, అబ్బా నాకు ఇష్టమైంది వచ్చిందిరా అని చెప్పాడని ప్రార్థన చేసినాడు. రే పంచురా జిలేబీలు అందరికీ అన్నాడు. నేను లేచి ఒక్కొక్కరికి రెండు మూడు అట్లా పంచిన చుట్టూరు పంచేసి ఆయన ఈ జిలేబీ ఆనందంలో పడిపోయి ఈ టాపిక్ మర్చిపోయినాడు. అబ్బా దేవా ఎంత మేలు చేసినావయ్యా, లేకపోతే ఏంది మూడు చెప్పినా నాకు వచ్చినాయి ఇంకేంది ఇంకా అని చెప్పని నేను ఆలోచనలో పడితే ఈ జిలేబీ వచ్చి టాపిక్నంతా డైవర్ట్ చేసింది. ఇంకా ఆయన పక్కన జిలేబీ పెట్టుకున్నాడు. ఇంకా అవి తినుకుంటా కూర్చుంటే ఇంకా కురేణంకులు ఉండి సేవకు పోవాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, సేవ చేస్తుంటే నష్టాలు ఉంటాయి, నిద్ర లేని రాత్రులు గడపాలా, పస్తులు ఉండాలా, ఊరికినే మాటలు పడాలా, లేని దానికి ఉన్నదానికి కాని దానికి మాటలు అనిపించుకోవాలా, వీటన్నిటికీ నువ్వు సిద్ధమేనా అన్నాడు. సిద్ధమైన అంకుల్ అన్న, చేస్తాను అంకుల్ అన్న. అంటే మళ్ళీ యాండ్రూస్ అంకుల్ జిలేబీలు తినేది అయిపోయి ఆయన అరే ఎవరన్నా ప్రేమించావాను అన్నాడు. లేదు లేదు అంకుల్ అన్న. పర్లేదు చెప్పురా, నేను కూడా ప్రేమించిన ఇంతకుముందు. పర్లేదు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే చెప్పు నాకు అన్నాడు. లేదు అంకుల్, మన ఆయన సేవకుడు భయంతో పెంచినాడు అన్న. సరేరా మరి ఎప్పుడు వస్తావు అన్నాడు. అంటే మీ ఇష్టం అంకుల్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్న. అయితే రేపే రారా అన్నాడు. రేపు వచ్చేదానికి సిద్ధంగా లేని అంకుల్ అన్న. మరి ఎప్పుడు వస్తావంటే రేపు వస్తానన్నావు కదరా అన్నాడు. అంటే అంకుల్ ఇంటికి వెళ్ళాలా, బట్టలు కుట్టించుకోవాలి అంకుల్, బట్టలు లేవు నాకు అని అన్న. సరే అని ఒక 10 రోజులు టైం ఇచ్చినారు, వెళ్ళి సామాన్ తీసుకుందా, ఒక 4 రోజులు నిన్ను పరీక్షిస్తాం, నువ్వు సేవకుడికి అర్హుడో కాదో చూస్తాము, కనుక అర్హతని లేకపోతే మళ్ళీ పెట్టి తీసుకొని ఇంటికి పోవాలను అని అన్నాడు. సరే అంకుల్ అన్న అన్నట్లుగానే ఇంటికి వచ్చినాను. ఏదో 2-3 జతలు కుట్టించుకొని కనుక ఇంట్లో అన్నకు చెప్పి బావకు చెప్పి అందరికీ చెప్పి 2011 మార్చి 27వ తారీఖున హెబ్రోన్లోకి అడుగుపెట్టిన సేవ కొరకు. అప్పటి నుంచి ప్రభు నన్ను ఎన్నో అనుభవాలు గుండా తీసుకుని పోయినాడు. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి బాధ, నిరుత్సాహము, కలవరము, ఎన్నో అనుభవాలు కనుక హెబ్రోన్లో నాకు నేర్పించినాడు. ఎంతో సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి, టెన్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక అట్లా కనుక 6 సంవత్సరాలు హెబ్రోన్లో సేవా తరపిదిలో ఉన్నాము. 2011 మార్చి నెలలో వెళ్ళినోడిని 2017 జనవరిలో ప్రభు సేవ కొరకు ఆ దినాల్లో అంకులలో ఉండి నన్ను కడప ప్రాంతం పంపించినారు. కడప లక్కిరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతము, దాని కొరకు ప్రభు నేను 2 సంవత్సరాలుగా ప్రభుని అడుగుతున్నా, ప్రభు ఎట్లా నేను బయటికి పోవాలా, ఇక్కడికి వచ్చి సంవత్సరాల తర్వాత ఏమే ఉంటే ఎట్లా సేవ చేయాలి ప్రభు అని చెప్పనని ప్రభువుని అడుగుతుంటే, ప్రభు మరి వాగ్దానం ఇవ్వు నాకు, ఈ సంవత్సరమైన ఇవ్వు, ఈ సంవత్సరమైన ఇవ్వు అని చెప్పనని అడుగుతున్నప్పుడు 2017 సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నా మందిరమును మీ మధ్య ఉంచేదను. ప్రభా నీ మందిరం నాతో ఉంచుతావంటే ఇంక నేను సంఘానికి అర్హుణ్ణి అని చెప్పని ప్రార్థన చేసుకుంటున్నా. అట్లానే 2017 మరి జనవరి 22వ తారీఖున ప్రభు సేవ కొరకు నేను హెబ్రోన్ నుంచి లక్కిరెడ్డిపల్లి, కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి అనే ప్రాంతానికి 2 మనుషుల్ని పంపించాడు. అంటే ట్రైనీస్ గనక మరి అన్మ్యారీడ్ గనక 2 బ్రదర్స్ని కలిపి పంపించాడు. అక్కడ ఉన్నాను, తర్వాత 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి మరలా వివాహం నిమిత్తమై మరి పెద్ద అంకులోళ్ళు మాట్లాడి వివాహం నిమిత్తమై నన్ను లక్కిరెడ్డిపల్లి నుంచి కడప సిటీకే వేశారనమాట. పెళ్ళైన తర్వాత కడప సిటీలోనే ఉన్నాను ఇప్పుడు దేవుని సేవలు. కనుక ఎన్నో అనుభవాలు, వివాహ సమయం మాట్లాడేదానికి సమయం లేదు, అయిపోయింది కనుక. కనుక వివాహ విషయంలో కూడా మరి ప్రభు కొన్ని పర్యాయాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, పెద్దవారి ద్వారా. కనుక ఇతరితరమైన వారు కూడా నన్ను హెచ్చరించినారు. అట్లా వివాహ విషయంలో కూడా ప్రభువు నాకు సహాయం చేసినాడు. మరి 2020వ సంవత్సరం సెప్టెంబర్న దేవుని చిత్తానుసారంగా
మరి వివాహమైంది నా భార్య పేరు ఎమీమా కనుక ఇప్పుడు నేను ఎమీమా కడపలోనే సిటీలోనే సేవలో ఉన్నాము దేవుడు నాకు అనుగ్రహించిన బహుమతి కూడా మరి పోయిన నెలలోనే ప్రభు నాకు బహుమతి ఒక పాపను అనుగ్రహించినాడు కనుక మా సేవ పరిచర్య కొరకు మీరు కూడా దారంగా ప్రార్థన చేయండి నమ్మకంగా దేవునికి ఇంకా సేవ చేయలాగున మీ అందరి ప్రార్థనలను నేను కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం